మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి అని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామంలో స్థానిక సామాజిక ఆసుపత్రి కూడలి వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి స్థానిక పాతపట్నం పంచాయతీ కార్యాలయం ప్రాంగణం వరకు కొవ్వొత్తుల వెలుగులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ, మహిళల జీవితాలలో వెలుగులు నింపి ప్రతి మహిళను లక్షాధికారి చేసి ఒక అన్నగా తమ్ముడిగా తన కుటుంబ సభ్యుడిగా బాధ్యతలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి మహిళ పేరుపైన తమ పిల్లలను చదివించేందుకు అమ్మ ఒడి, ఇళ్ల స్థలాలు, చేయూత ఇలాంటి సంక్షేమ పథకాలతో మహిళల్ని ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా దిశ చట్టం తీసుకొచ్చిన దిశ పోలీస్ స్టేషన్ పెట్టి మహిళా రక్షణ కోసం ఇంతటి ముందుకొచ్చిన జగన్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి ప్రేమానురాగాలు పంచుతున్న జగన్ అన్నకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి శాంతమ్మతో పాటు పాతపట్నం జడ్పీటీసీ అభ్యర్థిని లింగాల ఉషారాణి, వైసీపీ యువనాయకులు సవిరిగాన ప్రదీప్, సర్పంచ్ ప్రతినిధి సిర్ల జోగారావు, సిర్ల ప్రభాకర్, కె కారన్న, పి నరేష్, పెద్దింటి తిరుపతి తదితర సర్పంచులు, నాయకులు, వార్డు నెంబర్లు, అధికారులు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. అంటే మహిళల పట్ల ఎవరు కూడా అసత్య వచనాలు పలికినా, ఇటువంటి తప్పుడు చూపులు చూసినా, తప్పుడు చర్యలు చేసినా కూడా వెంట వెంటనే నేనున్నాను దిశా చట్టం ద్వారా వాళ్ళని సంపూర్ణంగా వెంట వెంటనే ఇటువంటి 14 రోజుల్లోనే మొత్తం చట్టాన్ని అమలు చేసే కార్యక్రమంలో మహిళలకు పూర్తిగా రక్షణ భద్రత ఇస్తూ, మహిళలను ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, మహిళల తాలూకా సుస్థిరమైనటువంటి మంచితనానికి ముందుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపునుంచి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. మొన్ననే జరిగిన బీసీ చైర్మన్ పదవి మీరు అందరూ చూశారు. ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళల ముందుండాలి, మహిళలు తన స్థితిగతుల్ని పెంచాలి, మహిళల ఆర్థిక స్తోమత పెంచాలి, మహిళలను ఆర్థికంగా బలపరచాలని మన జగన్ చేసిన కార్యం ఏంటంటే ప్రతి ఒక్క నామినేటెడ్ పదవిలో మహిళలను 50% ఉంచుతారు, నామినేటెడ్ వర్క్స్లో కూడా 50% ఉంచుతూ ప్రతిదీ పురుషులతో సమానం మహిళలని అందరూ ప్రతి దగ్గర ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో రాజకీయ సభల్లో పెద్ద పెద్ద వేదికల్లో చర్చ కింద నిలిపిపోతుంది. కానీ జగన్ అలా కాదు, చర్చ కాదు, చేతల్లో చూపించి మహిళ అభ్యున్నతే ముఖ్యం, మహిళలకి పురుషులతో సరి సమానంగా నేను తీసుకెళ్తానని జగన్ అన్న చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి. అందులో నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు పాత కట్టడం ప్రజల దేవుళ్ళందరికీ నా భర్తైన నాగేశ్వరరావు గారికి, ఇక్కడ ఉన్న అక్క చెల్లి అందరూ, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ దేవునికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.